నా మన్మడు యూకే వెళ్ళాడు. యూకే వెళ్ళి దాదాపు నెల రోజులైంది. నాకు తెలుసు, ఆపరేషన్ చేయించుకొని పోయింది కదా. నట్టు అంత లేదు. వాడు నట్టుగాడు కాదు, రాబోయే రోజుల్లో వాడు ఒక ఫిట్గాడు. ఫిట్గాడు కూల్ బేబీ కూల్. చూసినావా నా మనవాళ్ళకి ఎంత ఇష్టం వాడు. వాడు ఫోటో పెట్టుకుని డాన్స్ చేస్తుంది. ఈ ఫోటో ఎవరితే? నా బాయ్ ఫ్రెండ్ ది, నా బాయ్ ఫ్రెండ్ ది. చూసారా నా మన్వాణ్ణి పెట్టుకొని డాన్స్ చేస్తుంది అనుకుంటే ఇది ఉండవు. లఫ్ండు కానీ లఫ్డు కానీ పెట్టుకొని ఏ లఫ్డికి ఇప్పుడు సక్క మాట్లాడు, సక్క మాట్లాడు. ఆ ఇంటిది అది మా ఇంటి కోడలు. వాడు పోయిండు ఏడికి, లండన్ పోయిండు, అమెరికా పోయిండు, ఎక్కడికైనా పోయిండు. కానీ వాడిని ఫోటో పెట్టుకొని వానికి స్మరించుకుంటుంది, వాడిని ప్రేమిస్తుంది అనుకున్నా. ఎవరినో లఫ్డు గారు ఫోటో పెట్టుకొని మీరిద్దరు ఎందుకు పని మంచికి చెప్పుకుంటున్నారు ఇవన్నీ? పని మనిషి అంటే ఎవరికో చెప్పుకోవాలి కదా. అవో పని మనిషి అంటే వచ్చి చెప్పు చెప్పు. ఏమైతుందరే, వాట్ హ్యాపెండ్ రే? అరే వాట్ హ్యాపెండ్ కాదు, నా బాధ ఉంటే చెప్పుకోవాలి చెప్పు. ఏం లేదయ్యా, నా మనవడి గారు యూకే వెళ్ళాడు. యూకే అంటే తెలుసా? యూకే అంటే లండన్ రా. లండన్ బాత్రూమ్ పోయినట్టు తీసుకురా పోరి దానికెందుకు బాత్రూమ్. ఇగో నా మన్వరాలు వాడు పోయిన తర్వాత ఫోటో పెట్టుకొని ఎవరో ఫోటో పెట్టుకుని డాన్స్ చేస్తుంది. నా కాలదా? కాదక్క, చెప్పు నువ్వే చెప్పు చెప్పు. ఇంట్లో మంచం పని చేయండి, నేను ఏం చేయాలి చెప్పు. ఏంటని చెప్పాలి? ముసళ్ళ అని చెప్తే నేమో పోనమ్మా చదువుకో అని చెప్తాను. ఎన్నిసార్లు ఎన్నిసార్లు బుక్ చదువుకోవట్లేదు. అది సర్దుకోరా, చదువుకో కాదురా. అది గిట్లా కరెక్టే కదా. ఇప్పుడు మనంతా మ్యాటర్ లేనప్పుడు ఉన్న మ్యాటర్ రాసుకుంటే అయిపోతుంది. కాదే నా మన్మనికి మ్యాటర్ లేదు అని నీకేం చెప్పినారా? కాదమ్మా, మరి మొగుడు లేనప్పుడు ఏం చేస్తాడు? నీ మొగుడు నేను ప్రేమగా చూసుకుంటున్నాను. నీకు ఎంతమంది పిల్లలు? మీకే కానగతి లేకుంటే వెళ్ళికి బులావన్నాను. మీకే పిల్లలు కట్టలేరు, మాకొచ్చి చెప్పడానికి వచ్చిందా మీరు? మీ నోళ్ళ మన్ను కూడా నీ ఆధార్ కార్డు ఓను, నీ పాన్ కార్డు ఓను, నీదేంది పాస్పోర్ట్ ఓను. మళ్ళీ చెప్పరి, పళ్ళు మొత్తం ఊడిపోయి కింద పడాలి. నా మా ఇంటికి వచ్చి మా ఇజ్జత్ గురించి, మా వంశం గురించి ఎవరో మాట్లాడితే మామూలు కూడా సరే. ఇప్పుడు బామ్మ చెప్పింది కరెక్టే కదా, నువ్వు చేసి తప్పు పని కదా. నా మొగుడు నేను చూసుకుంటా, నీకే నిద్రపోతున్న రాత్రి నడిగా గోటికి చేరిన గువ్వల నడిగా చల్లగాలి నడిగా ఆ చందమామ నడిగా ప్రియురాలి జాడ చెప్పరేమని. నా బుజ్జి అనకొండ ఎక్కడ? ఇగో చెత్తిక్కడ చెత్తిక్కడ. ఎవరాడు ఎవడు? మన గోడల పొక్కలు వాడితే లప్పం రూపంది కొంచెం బప్పం వాడాడు, బప్పం వాడాడు. లప్పం పెట్టేవాడు కాదు. ఈ మధ్యన మలేరియా వస్తే బాత్రూమ్ లో దోమల మందు కొట్టడానికి వచ్చినాడు, దోమల మందు కొట్టడానికి వచ్చినాడు.
నా కొడుకు తప్పుడిపోయాడు ఉన్నారని చెప్పి అదే గొర్రెబొచ్చు అదే ఊరపంది ముఖం ఊరపంది ముఖం నేను మా కొడుకే ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావు నాన్న ఎవడనుకున్నవాడు నా కొడుకండి ఎవరు చెప్పారు 9 నెలల వయసులో నాన్న పంది పిల్లను కొను అన్నాడు ఇంట్లోనే ఉంటుండకు ఇంకొక పంది ఎందుకు రన్నాను అప్పటికి మారం చేశాడు ఒక చిన్న పంది పిల్లను కొనిస్తే ఆ పందితో ఆడుకుంటూ ఊరపందుల్లో కలిసిపోయాడు ఊరపందుల్లో కలిసిపోయాడు ఆ గుంపులో గుంపుతో పాటు వెళ్ళిపోయాడమ్మా గుంపుతో పాటు వెళ్ళిపోయాడమ్మా నేను ప్లేగ్ వ్యాధి ప్రబలింది కదా మొన్నటిదాకా నా కొడుకుని మున్సిపాలిటీ వాళ్ళు ప్లేగ్ వ్యాధి వస్తుందని చెప్పి పందులు కాల్చినట్టు కాల్చేశారు అనుకున్నా వీడు ఇంకా బతికే ఉన్నాడు వీడు ఇంకా బతికే ఉన్నాడు భాస్కర్ ఈ స్కిట్ కి నేను థ్యాంక్స్ చెప్తున్నాను ఫస్ట్ టైం నువ్వు ఆడితో ప్రేమగా ఉన్నావు తెలుసా స్టేజ్ ఆడు చూడు ఆడు ఏమో ముల్లపందిని చూసినట్టు చూస్తుండు నిన్ను ముల్లపందిని చూసినట్టు చూస్తుండు నిన్ను వీడు నా కొడుకు నా దగ్గర ఆధారాలు ఉన్నాయి ఎలా చెప్పారు నేను కష్టపడితే నా రక్తం పంచుకొని పుట్టినటువంటి నా కొడుకుని ఒక్కసారి ఆ నోరుతో చంపి అను ఎవడాడు నా డాడీ అట్లా ఉండడు నా డాడీ అట్లా ఉండడు అది కాదండి నేను కంటే వాడు పుట్టాడా వాడి కంటే నేను పుట్టానా నా కొడుకు నాకు తెలుసు 9 నెలల వయసులో వాడు గుర్తుపట్టలేకపోతున్నాడు నాన్న గుర్తుందా నీకోసారి చిన్నప్పుడు అన్నం పెడితే కుక్క పెట్టిన ప్లేట్ లోనే నువ్వు కూడా తినేవాడు నాక్కుంటూ అమ్మని చూస్తావా అమ్మని చూపి అచ్చు నీకు నాకు చూస్తే అమ్మని గుర్తుపడతావు అమ్మని గుర్తుపడతావు అచ్చు తల్లి పోలిక కాకపోతే చెప్పురా ఎవరాడు చూడండి బామ్మగారు నాన్న చిన్నప్పుడు నువ్వు ఆడుకుంటుంటే ఆడుకుంటుంటే గుర్తుందా ఒకే తొట్లో పాలు తాగేవారు చెప్పురు మీ నాన్న వీడు నా కొడుకు అనడానికి మెయిన్ ఉదాహరణ ఈ పందే సాక్షి ఈ పందే సాక్షి ఇద్దరు ఒకే దాంట్లో పాలు తాగేవారు వీడు దీని మీద కూర్చారా దమ్ముతే ఇంకా తెచ్చా మీ చెల్లి పందికొక్క పందికొక్క నాన్న నీకు చిన్నప్పుడు ఆడుకునేదాన్ని ఇదిగో నాన్న నీకు దీంతోనే పాలు పెట్టేవాడి పాలు పెట్టేవాడి చూడండి ఎలా తాగుతున్నాడు పిల్లాడు పాలు తాగినన్నా పాలు తాగినన్నా నాన్న నీ మల్తాడు వచ్చింది నాన్న మల్తాడు వచ్చింది నాన్న నా కొడుకు మల్తాడు వీడు నా కొడుకు అనడానికి రెండు రాష్ట్రాల ప్రజలు రెడీగా ఉన్నారు కావాలంటే డిఎన్ఏ టెస్ట్ ఏ టెస్ట్ వాడు నాకు అర్థం కాదు వాడు నాన్న నాన్న అనిపిస్తే నేను ఒప్పుకుంటా అరే మీ నాన్న ఒరే నిన్ని కన్న తండ్రిని రా పిల్లలు ఎత్తుకుపోయేటల్లా ఉన్న దొంగలాగున్నావు దున్నపోతే విధవా ఏం మాట్లాడుతున్నావు ఇటు
నా వీడు నా కొడుకు కాదో మీకు చూపించాలంటే కదా చూపిస్తా ఏంది చూడండి నా దగ్గర ఉన్నది ఆరు దగ్గర ఉన్నది ఒకటే ఏంటది చిచి ఏంటది మచ్చ మచ్చ చెప్పు నాన్న చూపి నా కొడుకుని అందరికీ తెలియాలంటే రూపాయి బిల్లంతా మచ్చను చూపించాల్సింది మీ డౌట్ తీరింది కదా ఏ భాస్కర్ బైజాన్కో పప్పా బులావు అరే ఆలూ పరాట తిరి తిరి నీలో రోసం చచ్చిపోయి కొడతావా ఒక కన్న తండ్రిని నాన్న పిలవలేడా పిలువరా ఒకసారి ఆ పిలుపు కోసమే రా ఇన్ని సంవత్సరాలు ఎదురు చూశాను బులారే అయ్యో बोलो एक बार बोलो पापा बोले पापा को एक बार पापा बोलो నీకు మచ్చ ఉంటే ను చూపి ఆ మచ్చ గెచ్చే పుల్లేదు కుచ్చు పగిలిపోద్ది అదవా పిచ్చి పిచ్చి ఆడక ఆడకు దదా ఇంటికి వెళ్తాం హే 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 విజయవాడ వెళ్ళడానికి ఏమైనా పంజాబ్ లారీలు దొరుకుతాయండి ఇసుక లారీలు నాన్న రాత్రికి బొగ్గించి ఒకటి వెళ్తుందంట గూడ్స్ అందులో వెళ్ళిపోతాం మనల్ని ప్యాసింజర్ ట్రైన్ లో ఎక్కించుకోరు నాన్న ఆగండి ఆగు ఆగు ఉండు 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 పిల్లాడి బట్టలు ఏమైనా మర్చిపోయారా పిల్లల బట్టలు కాదు వాడి మచ్చాడు ఉంది కదా ఒక్కసారి నీ మచ్చ కూడా చూపి సేమ్ ప్లేస్ లో అప్పుడు మేము ఒప్పుకుంటాం వాడిని కొడుకని వీడు చూసే దానికంటే వారికి ధైర్యం ఉంది నాది చూసేంత ధైర్యం వాళ్ళకి లేదు లేదు నువ్వు మచ్చ చూపియాలి వాడిని తీసుకుని పోవాలి అంటే మచ్చ సబ్బుతో తోముకోవడం చెరిపి నీ పటాసులెట్ అలవాటు కదా పైన టిప్పు మచ్చ చూపించారు అంతేగా చూసావా వాడు పెద్ద దొంగ పిల్లలు ఎక్కపెట్టున్నాడు అమ్మో నా శుక్లా గారు మాకు దూరం అయిపోతుండే ఇక నా మనవడు నెక్స్ట్ వీక్ వస్తున్నాడు యూకే నుంచి వస్తున్నాడు యూకే అంటే తెలుసు కదా లండన్ కాదు అప్పటి వరకు మీరందరూ ఇక్కడే ఉండి మేము పోయి ఇంటికి వెళ్తాం బాయ్ హోటల్ దగ్గర జనాలు ఎట్లుంటారు ఆ హోటల్ అమ్మేవాళ్ళు ఎట్లుంటారు అదే ఈరోజు నాకు అన్నిటి హైవే డాబాలు ఉంటాయా ఆడ షాయిద్ అని కొంతమంది లారీ డ్రైవర్ దిగుతారు దిగి జగ్ వాటర్ ఒరే మొహం మనిషి కడుకుందా డైనోసార్ కడుకుందా ఏ వచ్చి గంట సేపు అయింది మొత్తం రెండు డమ్ములు నీళ్ళు అయిపోతున్నావు చిన్న షాయ్ కోసం అయిపోయినా మొత్తం సిగ్గునా ఏం కలిగినారు ద్రౌపది గారు ఇంకొంతమంది వస్తారనా అని వస్తే ఏం చేయనది నాడు ముంగడ బోర్డు ఉన్నది చూడ నాకు ఆ బోర్డు మీద చూడు ఆహా ఆ లెమన్ టీ గ్రీన్ టీ అవైలబిలిటీ అయ్యి అవైలబిలిటీ అది అవైలబిలిటీ కాదనా అవైలబుల్ ఎవడ పక్క టీ అని పెట్టిపోయాడు అవునా సరే గ్రీన్ టీ ఏంట్రా గ్రీన్ టీ అంటే ఆరెంజ్ టీ ఇచ్చినావు అన్నాకు అది గ్రీన్ టీ అన్నా మరి గ్రీన్ టీ ఆరెంజ్ కలర్ నా తెలియదు నా పైసలు నాకు అరే గదే నా గ్రీన్ టీ అంటే ఇదేనా అది రాకపోతే ఏం చెప్తాం బాగుంటది అక్క గ్రీన్ టీ వావ్ బండిపైన బజ్జీలు అవి అమ్ముతుంటారు ఆడికి బజ్జీలు ఎట్లుంటాయి అమ్మే అమ్మేటోడు ఎట్లుంటే నేను చూపిస్తా అని ఆయన రావాలి బజ్జీ 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 ఏడు బజ్జీ ఏడు బజ్జీ 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 ఇక ఫాతమా నీకు చెప్పినా కదా బజ్జీలు మస్తు ఉంటాయి నీకు ఇదే బండి ఓ అద్దరిపోతుంది బజ్జీలు అన్న బజ్జీలు రాదు బజ్జీలా ఇగో వావ్ స్పైసీ ఇంకా పానీపూరి బండ్ల దగ్గర పోతారు అన్న ఇక ఒక ప్లేట్ పానీపూరి వా 10 రూపాయలు యమ్మీ
హోటల్లలో ఒక పర టమాటోలు ఉంటారు భయ్యా, గీడ అన్నం దొరుకుతుందా? దొరకదు భయ్యా, కొనాలి. ఉండదా రైస్? మరి ఎందుకు పెట్టిన హోటల్? చెంబ చెక్క పెట్టినా లోపల కూర్చో. అరే అరే, ఓ 3 నెంబర్ ప్లేట్ పే కోయ్ జాగ ఆర్డర్ లే. బోలో భయ్యా, కేవనా ఆర్డర్ దేవో భయ్యా, కేవనా తప్పు. ముందైతే భయ్ మంచి నీళ్ళు పట్టుకురా. అరే చోటు పాణి లాగా రే, ఆడు నీళ్ళు ఎట్ట చేస్తారు తెలుసా? 5 ఏళ్ళు. వద్దు కానీ ప్లేట్ పరోటా దే. ఆ పరోటా చేసేవాడు ఎట్లా ఉంటుంది తెలుసా? ఆడు గిట్లు ఉంటాడు, నాడు పొయ్యి దగ్గర ఉంటాడు కదా, మొత్తం ఆడుతుంటది చెంట. ఏడుకిల్లి ఆడికిల్లి మొత్తం చేతులకి సంకలకి మొత్తం ఆడుతుంటది. ఆడు పరోటా ఎట్ట చేస్తారు తెలుసా? హైదరాబాద్ జాత కోటి విజానా ఖాతోయా రోటీ ఖానా క్యా బోల్ది ఆంటీ? మా ఊరి దగ్గర దోశ ఇస్తాడు ఒక ఆయన, ఎట్లా ఇస్తారు తెలుసా? తంబా కొడతాడు ఇడా. మొత్తం ఆయన దోశ ఎత్తే గుట్క అంతకి ఇట్లా ఫ్లేవర్. అది వీళ్ళందరూ వెళ్ళి కలర్ఫుల్ దోశ మమ్మీ అన్న. గివే హోటల్ వాళ్ళకి ఇంగ్లీష్ కస్టమర్లు అయితే ఎట్లుంటది? నువ్వు రా. What is this place? Yeah, correct. What do you have to eat? Huh? Eat, eh? Eat. Oh, you have to order from there? Huh? I have to order from there? Order, yeah. Get over. What do you have for me to eat? Wow, what is this? Okay, pull. I want you to talk to me in English so that I know what to eat. Why don't you ask for a menu card, you idiot? Who is that, your servant? No, Shipragar ge por. What can I eat? I want to eat. What a band. I'm hungry. I want to eat. Hungry? Yeah, hungry. Oh. Finally he gets my point, yeah. Hungry village. You want tinaniki? No, at least tell me where is toilet. No, shemu pattu shuruga. Srimukhi, mekalu. Delhi lo godovalaina, gali lo godovalaina, state lo godovalaina, center lo godovalaina, theater lo godovalaina, tickets kosam godovalaina. Memu diganantha varake. Once we step in, rowdy is the public. He's a legend. Ray, ఇద్దరు అబ్బాయిలు కొట్టుకుంటే దాన్ని గొడవ అంటారేమో, కానీ అదే ఇద్దరు అబ్బాయిల మీద ఒక అమ్మాయి మీదడిపోతే దండయాత్ర. ఇది శ్రీముఖి దండయాత్ర. నువ్వు గొడవ పడ్డ అబ్బాయిలు వీకులై ఉంటారు, నువ్వు కొట్లాడిన అబ్బాయిలు బోకులై ఉంటారు, కానీ నువ్వు గొడవ పడ్డ అబ్బాయిలు బోకులై ఉంటారు లేదా వీకులై ఉంటారు, అమ్మలా హమ్కో క్యా బోల్తే మాలూం గల్లీమే షేర్ బబ్బర్ షేర్. లేవమ్మా కత్తే, మీరు గొడవ పడే కొద్దీ అల్పు వస్తుంది ఏమో, మేము గొడవ పడే కొద్దీ వాటర్ ట్యాంకర్ లో పైప్ వస్తుందిరా బ్లడీ ఫుల్. ఏందమ్మా అది? ఎవడు అటెండెన్స్ అడిగితే ప్రెసెంట్ సార్ అని చెప్పిన లవరా. గొడవ గొడవ అంటే
అట్లనే ఉంటది పేపర్ లెక్ గో 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 అని ఉంటది గొడవ అంటే నాలుగు తిట్లు తిట్టి నాలుగు దెబ్బలు కొట్టి పడేయడం అనుకుంటున్నారేమో అమ్మని అక్కని చెల్లెని లవర్ని ఇక్కడ ఉన్న ఆడాలందరినీ కొట్టి పటాపట్ మన కొట్టడమే మా మొగలది మళ్ళీ బోకులకి ఇంకో ఛాన్స్ కన్ను వేసెను అమ్మా ఏం కావాలమ్మా నీకు రే కనిపించే మూడు గొడవలు రా అన్న పొలిటికల్ గొడవ ఇది దేవుడికి ఇప్పుడు నిజం చెప్తుంది రే కనిపించే మూడు గొడవలు రా పొలిటికల్ గొడవ క్రికెట్ గొడవ సినిమాల గొడవ అదే రా కనిపించేది ఆడాల గొడవ మా పంప్ స్టాండ్ దగ్గర చూడురా ఇది దయ్యానికి ఇప్పుడు మనుషులకి రే కనిపించే మూడు గొడవలు పొలిటికల్ గొడవ అమ్మాయితో గొడవ పడితే ఏదో షీటింగ్ పేరు భయపెడుతున్నారంట అబ్బాయితో గొడవ పడితే ఎదిరించడానికి యాంకర్ రావి ఈ టీం ఉంది కడక అయినా గొడవలు అంటే ఏదో బిందెలతో కొట్టుకోవడం కాదు అదో రకం సినిమా చేసిన తర్వాత మాది హిట్ అయింది అని మేము చెప్పుకోవట్లేదు అట్లేదు ఎవరు గొడవ పడితే దిమ్మ తిరిగి మైండ్ రెడ్ బ్లూ బ్లాక్ అవుద్దా వాళ్ళేరా అమ్మాయిలు ఏషియన్ పెయింట్ లో పని చేసినా ఓకేనా ఇప్పుడు దేవుడికి ఇచ్చిన నువ్వు అమ్మాయిల గురించి కూడా వాడే అబ్బాయిలు చూస్తుంటావు టికెట్ సినిమా టికెట్ల గురించి కూడా పడే అబ్బాయిలు చూసుంటావు కానీ జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది సంసార సాగరం నాదే సన్యాసం శూన్యం నావే ఇంకొక ఛాన్స్ నీ బొక్కుకి నేను నువ్వు ఇచ్చేది లవమ్మా యాంకర్ రవి అమ్మాయే కదా అని గొడవ పడితే పీక కోస్తా మేము గొడవ పడితే అదోలా ఉంటదని పోలీసులు ప్రిన్సిపాల్ చెప్పడం తప్ప మాకు తెలియదు ఓసారి గొడవ పడి చూడండి మీకు తెలుస్తుంది గొడవ కోసం భయపడతారు అనుకుంటున్నావరా డీ కొడతా డీ కొడితే చొక్కి పడేసా కొడక పాడేస్తాం కొడుక కమ్ ఆన్ నెక్స్ట్ అమ్మా అమూల్ బేబీ సీరియస్ కోసం గొడవ అత్త అత్తతో గొడవ మామతో గొడవ భార్యతో గొడవ భర్తతో గొడవ ఇంత ఇంతమందితో గొడవ పెట్టుకొని మీకే ఇంత ఉంటే ఏమి కానీ ఫ్రెండ్ లవర్ కోసం మేము గొడవ పడే మాకెంత ఉండాలి అంత బాగా చెప్పి అరవుడు ఎందుకు రా ఉట్టి చెప్పు డైలాగ్ చెప్పు అరవకు రెడీ యాక్షన్ అమ్మ అమూల్ బేబీ సీరియస్ కోసం గొడవ అత్తతో గొడవ మామతో గొడవ భర్తతో గొడవ ఇలా కనపడే ప్రతి వారితో గొడవ పెట్టుకునే మీకే ఎంత ఉంటే ఏమి కానీ ఫ్రెండ్ లవ్ కోసం మేము కొట్లాడితే మాకెంత పవర్ ఉండాలి నీతో గొడవ పడడానికి ఫ్యాన్స్ ఉంటారు బే లేడీస్ అయినా గొడవల గురించి కేడీస్ కి చెప్పుకో లేడీస్ కి కాదు అయిపోయిందా రాసింది మొత్తం చెప్పేసినావా ఇప్పుడు నేను చెప్తా విను అతిగా గుట్కాలు తినే మగాడు అతిగా గొడవలు పడే ఆడది సుఖపడినట్టు చరిత్ర సృష్టించాలన్న మేమే చరిత్రలో ఉండాలన్న మేమే రాయాలన్న మేమే నానా రవి పందులే గుంపులుగా వస్తాయి సింహం సింగిల్ అవరు మీలాంటి అబ్బాయిలు గొడవలు చేయడానికి గుంపులుగా వస్తారు కానీ మాలాంటి అమ్మాయిలు ఒక్కతే అరే
డైలాగ్ చెప్తే మనకు నిద్రపోవాలనిపిస్తుంది. పడకట్రా.